ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మలుపు జరుగుతుంది. అలాగే నా జీవితంలో కూడా నేను ఊహించిన మలుపు నాకు జరిగింది. అబ్బా, ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదు. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను? ఎంత టైం అయింది ఇప్పటిదాకా రాలేదు. ఎంతసేపు చికాకు వస్తుంది నాకే. రాని, వచ్చినాక నీ పని చెప్తా నేను. మరి కాదా, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది నేను వచ్చి. ముందు చెప్పాలని తెలీదా? అది ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. నువ్వెప్పుడు ఇంతేనా? లేట్ అయిందని చెప్తున్నా కదా. సారీ సారీ. ఫోన్ చేయడం తెలీదా? అర్థం చేసుకోవా. వదులు. సారీ 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 సారీ. ఏరా, ఎలా వచ్చారు? ఏమైనా పని మీద వచ్చారా ఇక్కడికి? ఏమైనా అనన్య అవిలిన్ నా ఫ్రెండ్స్ అరే ఫ్రెండ్స్ సతీన్ అనన్యరా. హాయ్. హలో అండి. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యు రాస్కల్. ఇలా అయితే చాలా కష్టం. ఈరోజు ఎలా అయినా పెళ్లి విషయం మాట్లాడాలి రాజేష్. ఏదో ఒకటి తెలుసుకోవాలి. రాజేష్ రాజేష్. ఏమైంది? అది మరి పెళ్ళి నాకెందుకో మంచిగా అనిపించట్లేదు. అది ఎందుకు? ఎందుకో సిచ్యువేషన్ బ్యాడ్ అనిపిస్తుంది. ఏం సిచ్యువేషన్? అది ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? ప్లీజ్, నాకు టెన్షన్ అవుతుంది. అది ఏమైంది నాకు నువ్వు చెప్తే కదా అర్థమయ్యేది. నేను చేసుకుంటాను, నేను చేసుకున్నట్లేనా? నువ్వు నాకు కరెక్ట్ క్లారిటీ. నాకు ఎందుకు మంచిగా అనిపించట్లేదు? ప్లీజ్. సరే, చేసుకుందామా? ఇప్పుడేనా? పక్కానా? షూరా? షూర్. నువ్వు రెడీగా ఉన్నావు కదా చేసుకోవడానికి? ఓకే. నేను ఆఫీస్ పని మీద కొంచెం బయటికి వెళ్తున్నాను. ఒక 10 డేస్ అక్కడే ఉంటాను. నువ్వు బట్టలు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళు. వచ్చేటప్పుడు నేను పిక్ చేసుకుంటాను. సరేనా? సరే. ఓకేనా? బాయ్. బాయ్.
రాజేష్, రాజేష్ లే, నెమ్మదిగా లే, జాగ్రత్త, కూర్చో, నీకు విషయం చెప్పాలి. ఇవిగో ఇవే నీ భార్య అస్థికలు. నా భార్య అస్థికల? నీ భార్య ఆత్మహత్య చేసుకుంది. నువ్వటెల్రా, నేను ఇటెల్తా. ఇడు పట్టుకుండా చచ్చిపోయిండా అమ్మయ్యా. ఈ అమ్మాయిని ఎక్కడ చూసానబ్బా, ఎక్కడ చూసానబ్బా? ఆ అమ్మాయి ఆ రోజు సార్ రే అశ్విన్, ఒక ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని చంపాలి. సరే, నీకు ఫోటో ఇంకా అడ్రస్ షేర్ చేస్తాను. నీకు ఎంత కావాలి? ఓకే సార్, పంపించండి. ఓకేనా? ఓకే.
వెళ్దామా? ఎవరు ఎవరు వచ్చింది? రేయ్ ఎవర్రా మీరు? నా ఇంట్లో మీకేంట్రా పని? అబ్బా గూగుల్ డైల్ 100 కాల్ పోలీస్. ఎవరు? పోలీస్ సార్. సార్ నేనే సార్ ఫోన్ చేసింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్, వాళ్ళు నన్ను బాగా కొట్టారు సార్, అందుకే భయంతో బయటకు వచ్చేసాను. వచ్చాక ఫోన్ చేశాను సార్, లోపల ఏమవుతుందో తెలియదు సార్, అందుకే మీకు ఫోన్ చేశాను సార్. మనీదేనా? అవును సార్, నావే సార్ మనీ. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ రఘు. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. డబ్బు కోసం ఒకరినొకరు కొట్టుకొని వచ్చారు సార్. ఎస్ సార్, మర్డర్ జరిగింది కూడా ఒక బ్లైండ్ ఇంట్లో. ఓకే సార్. ఎస్,
కేసు ఇంతవరకు క్లారిటీగా లేదు. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. భయపడకు. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కేసు క్లోజ్ అయిపోయింది. అయినా నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ కేసు ఇప్పటిక మనం చూడం. వేరే ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేవాడు ఇలాంటి వాడు తెలుసా? చెప్పరా, చెప్పు. ఎక్కడ దాచావో చెప్పరా. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చెప్పు చెప్పు. ఇంకా బతికే ఉన్నాడా? ఎప్పుడో చావాల్సిన వాడు వీడు. ఎలా బతికాడు? హాయ్ రా వేణుమాధవ్. మీరా ఎలా వచ్చారు? ఏమైనా పని మీద వచ్చారా? ఇక్కడికి ఏమైనా పాస్ అవుతుంటే బైక్ చూసి వచ్చాను. అనన్య విలీన్ నా ఫ్రెండ్స్ అర ఫ్రెండ్స్ సతీన్ అనన్యరా. ఓ హాయ్. హాయ్ అండి. హాయ్. ఏముందిరా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నాకు తక్కని వేరే ఎవరికి తక్కని అది నాకు కావాలరా. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ. రాస్కెల్. నాకు తక్కని వేరే ఎవరికి తక్కనేమో. హైరా మామ, చానోళ్ళకి వచ్చాం. ఏమైందిరా? ఎవరు వచ్చింది? నువ్వా? అవునరా, నేనే. చచ్చావు చచ్చావు అంటే మళ్ళెక్కడి నుంచి పుట్టుకొచ్చావురా? ఎందుకురా నా జీవితంతో ఆడుకున్నావు? అవునరా, నాకు దక్కాల్సింది వేరే ఎవరికి దక్కినా నేను ఓర్వను. అయినా నువ్వు యాక్సిడెంట్లో పోతావు పోతావు అనుకుంటే ఎందుకు నా జీవితంలో బతికొచ్చావు? అది నాకు చాలా ఇష్టం రా. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అందుకే ఓర్వలేదు రా. కానీ చంపించేసా. మరి వేణు ఎందుకు చంపావురా? వేణుకు నా గురించి అంతా తెలిసిపోయిందిరా, అందుకే వేణునే లేవట్టేసా. ఇప్పుడు నీ వంతు నిన్న వాళ్ళు కాపాడడానికి రాడు, చావడానికి రెడీగా ఉండరా రాజేష్. నెక్స్ట్ నీ చావేరా. నిన్ను కాపాడడానికి ఓడిస్తాడు నేను చూస్తా. వాళ్ళిద్దరిని ఎలా చంపారో తెలుసారా నీకు? అన్నా వీళ్ళు లేడన్నా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీడు? లోపలికి వెళ్ళి వెతుకు. Oh, my God.
మనం అనే నమ్మే ప్రతివాడు మనవాడు కాదు. పసి మొగ్గల్ని చిదిమేసే రాక్షసుల మధ్య బ్రతుకుతున్నాం మనం. పాములాంటి నా కొడుకులు కాటు వేసి విషం కక్క ముందే మేల్కొంది. మీరు అంధులుగా ఉన్నంతసేపు మీ చుట్టూ ఉన్న కామాంధులు కాటు వేస్తూనే ఉంటారు. మీ ఇంటికి మీరే ఆయుధాలు కావాలనేదే మా ఈ చిరు ప్రయత్నం. బిహైండ్ ద స్టోరీ నమ్మక ద్రోహం.